హాయ్ అండి వెల్కమ్ టు కవిత థాట్స్ ఇవాళ వీడియోలో స్వీట్ రెసిపీ చూడబోతున్నాము వీటినే సాబ్దాన అని కూడా అంటారు సగ్గుబియ్యంతో ఎంతో రుచికరమైన పాయసం తయారు చేసుకోబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తున్నాను ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే పాయసం చిక్కబడదు రెండు మూడు రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినయొచ్చు సగ్గుబియ్యం హెల్త్ కూడా మంచిది అంటారు కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయడానికి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడగలరు ఫస్ట్ పాయసం చేయడానికి సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసుకొని వాష్ చేసుకొని మళ్ళీ రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకొని గంట లేదా రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ వరకు జీడిపప్పును వేసి వేయించుకొని అది కొద్దిగా వేగాక అర టేబుల్ స్పూన్ కిస్మిస్లను కూడా వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల నీళ్ళను పోసుకోవాలి నానబెట్టుకున్న ఒక సగ్గు బియ్యంకి రెండు కప్పుల వాటర్ని వేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి అందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ లేకుండా వంపేసుకొని ఇందులో వేసుకోండి సగ్గుబియ్యాన్ని వేసిన తర్వాత అడుగు అంటుకోకుండా స్పూన్తో కలుపుతూ పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోవాలండి చూడ్డానికి వాటి కలర్ చేంజ్ అయ్యి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికాక అందులోకి రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పాలు వేసిన తర్వాత పొంగు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిడితో కలుపుతూ ఉండాలి ఇలా పాలు పొంగొచ్చాక అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి అలా అయితే షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా షుగర్ వేసాక అది కరిగి పాయసం చిక్కబడుతుండగా అందులో వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ దగ్గర పడే వరకు ఉడికిస్తే పాయసం చల్లార్చిన తర్వాత మరి కొంచెం చిక్క చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే మనం పాయసాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న పాయసాన్ని వేడివేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ సర్వ్ చేసుకోవచ్చు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ